ஹலோ வியூவர்ஸ், வெல்கம் பேக் டு ஆனந்த ஸ்ரீகரன் சேனல். ஈனாடு ஆதிவாரம் June 11, 2019 ప్రశ్నలు జవాబులు చూద్దాం. 1. అడ్డం చంద్రకాంతి అంటే వెన్నెల. 1. నిలువు చూద్దాం. ప్రకాశం అంటే వెలుగు. 2. నిలువు. వాడుకలో లక్షను ఈకారం అంటారు. లకారం అంటారు. ఇప్పుడు 10. అడ్డం డేడా అంటే గుడారం. 11. నిలువు. వైద్యులు అంటే డాక్టర్లు అని రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ 19. అడ్డం కొంతమంది గుడి చుట్టూ దొర్లుతూ చేసే ప్రదక్షిణలు అంటే పొర్లు దండాలు, కాబట్టి ఇక్కడ డాక్టర్లు అని రాశాను. పొర్లు దండాలు. 19. నిలువు చూద్దాం. స్నేహం నెయ్యం పొత్తు. 20. నిలువు చూద్దాం. ఆలు మగలు అంటే దంపతులు. ఇప్పుడు 14. నిలువు చూద్దాం. గుర్రం అరికాళ్ళకు కొట్టేవి నాడాలు. ఇప్పుడు 22. అడ్డం అనేక ఎన్నో పలు సరిపోయింది. ఇప్పుడు 25. అడ్డం చూద్దాం. నీళ్లలోనూ నేలపైన కూడా ఉండే ఒక పక్షి బాతు. 2 ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు 25. నిలువు. పిల్లలు చిన్నారులు అంటే బాలలు. ఇప్పుడు 28. అడ్డం చూద్దాం. అజ్ఞాతవాసంలో భీముడు. అజ్ఞాతవాసంకి వెళ్ళిన తర్వాత అందరూ పేర్లు మార్చుకుంటారు కదా, అలాగా భీముడు వలలుడు అని పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు 28. నిలువు. మొగసాల తలచావిడి అంటే వసాడ. ఇప్పుడు 32. అడ్డం సంవత్సరం సాలు సరిపోయింది. ఇప్పుడు 29. నిలువు చూద్దాం. తలకిందులైన శ్రీరామ సుతుడు లవకుశులు. ఇక్కడ కుశుడిని తీసుకుంటున్నాను, తలకిందులయ్యాడు కుశుడు. లవుడు కాకుండా కుశుడు ఎందుకు తీసుకుంటున్నానంటే చెప్తాను. 33. అడ్డం భృగువారం మరో పేరు అంటే భృగువారానికి మరో పేరు శుక్రవారం, కాబట్టి ఇక్కడ నేను కుశుడు తీసుకున్నాను లవుడు తీసుకోకుండా, శుక్రవారం. ఇప్పుడు 36. అడ్డం భయం సంకోచం జంకు. 36. నిలువు. యజ్ఞోపవీతం జంధ్యం. ఇప్పుడు 39. అడ్డం పణం వడ్డనం పంద్యం. 39. నిలువు. సూకడం అంటే పంది. 43. అడ్డం మనసు మది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా చేసేద్దాం, ఇక్కడ కూడా ఉన్నారు కదా. 23. నిలువు చూద్దాం. ప్రథముడు అంటే మొదటివాడు. 5 అక్షరాలు ఇచ్చాడు. 4 అక్షరం వా ఆల్రెడీ వచ్చింది, డు మొదటి వాడు. ఇప్పుడు 26. అడ్డం యుద్ధం
కథనం. ఇప్పుడు 21 నిలువు చూద్దాం. ముఖం అంటే వదనం. ఇప్పుడు 23 అడ్డం చూద్దాం. ఆరంభం పూర్వం అంటే మొదలు. 16 నిలువు చూద్దాం. వెంట్రుకలు అంటే కేశాలు వస్తుంది, కుడులు వస్తుంది. ఇక్కడ కుడులు రాస్తున్నాను, ఎందుకంటే 21 అడ్డం పెళ్ళి కొడుకు అంటే వరుడు కాబట్టి. సరిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 7 అడ్డం మబ్బుల వరుస మేఘ పంక్తి. కాదంబిని. ఇప్పుడు 3 నిలువు చందమామ జాబిలి. ఇప్పుడు 4 అడ్డం చూద్దాం. కళ్యాణం అంటే వివాహం. 3 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి వివాహం. 5 నిలువు చేతి గడియారం వాచి అయిపోయింది. ఇప్పుడు 6 నిలువు చూద్దాం. ఫీజు అంటే రుసుం. ఇప్పుడు 8 అడ్డం పాలను సగానికి మరిగించి చేసే స్వీట్ బాసుంది. ఎనిమిది నిలువు స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయినవాడు బానిస. బా ఆల్రెడీ వచ్చింది, 3 అక్షరాలు బానిస. ఇప్పుడు 13 అడ్డం మౌనంగా తపస్సు చేసుకునేవాడు. మౌని రాయొచ్చు, ముని రాయొచ్చు, నేను ముని రాస్తున్నాను. ఇప్పుడు 17 అడ్డం త్రికోణం ఆకారంలో ఉండే అల్పాహారం సమోసా. ఇప్పుడు 9 నిలువు చూద్దాం. ధైర్యం అంటే దిలాస. ఇప్పుడు 18 నిలువు వంచకుడు అంటే మోసగాడు. ఇప్పుడు 24 అడ్డం మామిడికాయతో పెట్టే ఒక రకం ఊరగాయ మాగాయ. మాగాయ 24 నిలువు మానవ కాంత అంటే స్త్రీ. ఇక్కడ మానిని అని రాస్తున్నాను. ఇప్పుడు మానిని అని రాస్తున్నాను. 27 అడ్డం సూర్యుడు అని వచ్చింది. యాక్చువల్గా సూర్యుడికి కూడా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. నీ వచ్చింది ఇక్కడ, అదొక్కటే నాకు కొంచెం డౌట్గా ఉన్నది. యాక్చువల్గా సూర్యుడికి ఇనుడు వస్తుంది, భానుడు వస్తుంది, 3 అక్షరాలు. సో ఈనుడు అని రాస్తున్నాను, ఇది తప్పై ఉండొచ్చు, నన్ను క్షమించండి. నాకు తెలిసినంత వరకు అని రాసి ఇనుడు అంటే సూర్యుడు. సో ఇక్కడ నీ వచ్చింది కాబట్టి రాస్తున్నాను. కరెక్ట్ అయినా అవ్వచ్చు, తప్పైనా అవ్వచ్చు. మీకు కనుక తప్పైతే మీకు కరెక్ట్ ఆన్సర్ కనుక తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి నాకు. ఇప్పుడు 31 నిలువు చూద్దాం. క్రమ పద్ధతిలో అమర్చు అంటే పేర్చు. 35 అడ్డం వ్యయం అంటే ఖర్చు. 35 నిలువు పక్షి అంటే ఖగం. 37 అడ్డం 64 గల్ల క్రీడ చదరంగం. 38 నిలువు
బెజ్జం అంటే రంధ్రం. 34 నిలువు, సమూహం మూక మంద. 37 నిలువు, కడపటిది అంటే చరమం. చరమం అంటే లాస్ట్ది, కడపటిది అన్నా కూడా లాస్ట్. 41 అడ్డం చూద్దాం ఇప్పుడు. ఒక రకం చేప, ఒక కూరగాయ, సొర చేప సొరకాయ. సో సొర అని రాస్తున్నాను. ఇప్పుడు 45 అడ్డం, లావుపాటి స్థూలం అంటే మందం. ఇప్పుడు 42 నిలువు చూద్దాం. జీవం అసువు అంటే ప్రాణం. 46 అడ్డం, శరం అంటే బాణం. 40 నిలువు, వేప రుచి. వేప రుచి ఏంటి? చేదు. ఇప్పుడు 44 అడ్డం, పండితురాలు అంటే బుధులు. 34 ఏకాక్షరాలు చూద్దాం. ఇక్కడ 3 ఏకాక్షరాలు ఇచ్చాడు ఈ వారం. 12 అడ్డం 22తో మాట. అడ్డం 22 ఏం రాసాం మనం? పలు. సో దాంతో ఇంకొక అక్షరం చేరిస్తే మాట రావాలి అంటే కూ చేర్చాలి. పలుకి కూ చేరిస్తే పలుకు మాట అవుతుంది. అప్పుడు 12 అడ్డం 22తో మాట. సారీ, ఇక్కడ రాయాల్సింది, ఇక్కడ రాశాను, సారీ. అప్పుడు 15 అడ్డం 12తో కుక్క. కుక్క అడ్డం 12తో కుక్క సరిపోయింది. ఇక్కడ మళ్ళీ 30 కూడా ఏకాక్షరం కనబడుతోంది. అడ్డం 12తో గోడ. అడ్డం 12 కు, గోడని 2 అక్షరాలు కుడ్యం అంటాం కదా. సో ఇక్కడ కు ఆల్రెడీ 12లో వచ్చేసింది, ఇంకో అక్షరం ఇక్కడ జం రాస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వారం, ఈనాడు ఆదివారం పద వినోదం ప్రశ్నలు జవాబులు. మళ్ళీ వచ్చేవారం కలుద్దాం.